అండి. హలో, నమస్తే. అందరూ బాగున్నారా అండి? అలాగే ఈరోజు మనం చిల్లీ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండి. గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై అండి. దానికోసం నేను ఇవ్వండి చికెన్, ఇది తీసుకొచ్చి 1 అవర్ అవుతుందండి. తేగానే క్లీన్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి. ఇలా మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి తొందరగా పీస్ సాఫ్ట్ అయిపోతుందండి. అలాగే కొంచెం జ్యూసీ జ్యూసీ ఇలా ఉంటుందండి పీస్, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే సాల్ట్ వాటర్లో వేసి పెట్టండి పీసెస్. అంటే మనం ఎప్పుడు వండుకున్నా పర్లేదండి. దీన్ని ఏం చేయాలంటే తేంగానే క్లీన్ చేసేసి సాల్ట్ వాటర్లో వేయాలండి చికెన్. ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోవచ్చు అండి. నెక్స్ట్ డే ఈరోజు తెచ్చుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలాగా చాలా సాఫ్ట్ అయిపోతుందండి చికెన్. దానిలోకి నేను 1/4 కిలో చికెన్ తీసుకుంటున్నానండి ఇప్పుడు మీకు చూపించడం కోసం. ఇంకోండి చిల్లీస్. మనం బాగా స్పైసీగా తినాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/5 తీసుకుంటున్నాను. ఇంకా మేము చిల్లీ చికెన్ అని చెప్పాను కదా, ఇంకా కారపొడి ఏమైనాండి, రెడ్ చిల్లీ పౌడర్ వేయను దీంతోనే. అలాగే కరివేపాకు సైడ్ కండి, అది తర్వాత యాడ్ చేస్తాను. దీన్ని ప్రస్తుతానికి మనం జార్లు వేసుకొని మనం పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకోండి చిల్లీస్ జార్లు వేసుకున్నాను, పేస్ట్ చేస్తాను. దీన్ని మిక్సీ జార్ అక్కడ ఉందండి. చివరికి పేస్ట్ అయింది. మనం ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు. స్టవ్ ఆన్ చేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకోవచ్చండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇదిగోనండి మనం చిల్లీ పేస్ట్ పట్టుకున్నాం కదా ఇందాక, అది ఇందులో వేసుకోవచ్చండి. ఫస్ట్ కరివేపాకు వేస్తున్నాను. తర్వాత చిల్లీ పేస్ట్, అది ఫ్రై అయిన తర్వాతనే మనం మిగతా యాడ్ చేసుకుందామండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఫ్రై అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ఇందులో వేద్దామండి. ఈ ఆనియన్ చాలా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి బ్రౌన్ ఆనియన్ కలర్లోకి వచ్చేసానండి. మన చిల్లీ చికెన్కి ఆనియన్ ఎంత ఎగితే ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అండి మనకి. ఇవ్వండి యెల్లో కలర్లోకి ఫ్రై అయిపోయి ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకోవచ్చండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్, అలానే పసుపు, అలానే సాల్ట్ వాటర్లో మనం పెట్టుకున్న నానబెట్టుకున్న చికెన్ అండి. ఆల్రెడీ దీన్ని కడిగి పెట్టుకున్నాను. వాటర్ అంతా ఇలా మనం వేసి చికెన్ యాడ్ చేద్దాం అందులో.
సాల్ట్ వేద్దామండి. నేనైతే ఒక స్పూన్ తెలుసానండి, టీ స్పూన్ తో విత్ మీ టీ స్పూన్ అర్థం చేసుకోండి. ఇలాగే ఒక 15 మినిట్స్ అండి మనం మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. క్యాప్ పెట్టుకున్నాను, మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యిందండి, చూద్దాం ఎంతవరకు ఫ్రై అయ్యిందో చూద్దాం. చూసారా, మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న పెద్దగా మాడిపోద్ది, మళ్ళీ పీస్ ఉడకదండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా అయిపోద్ది. దీనిలో నేను ఒక 2 చిల్లీస్ తీసుకున్నానండి. దీన్ని చక్కగా మనం ఇలా ఒక 10 మినిట్స్ ముందే వేసుకోవాలండి. మనకి చిల్లీస్ చక్కగా, అంటే ముందే వేసుకోవచ్చు కానీ మనకి కొంచెం కారం పడితే, చాలామంది తిన్నారు కదా, మీకు ఇష్టమైతే 2 వేసుకోండి లేకపోతే 1 వేసుకోండి. నేను ఇప్పటికి 1 సరిపోద్ది అనుకుంటున్నాను, ఇంకొకటి చాలా ఫ్లెక్స్ అయినాయి కదా. 1 వేసానండి లేయర్. అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి ఇది. ఇంకా ఒక 7 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వుద్దామండి. ఒకసారి చూసుకుందామండి, ఇంకా ఫ్రై అవుతూ ఉంది. గరం మసాలా అండి ఇది. అలానే కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు పైన వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూద్దాము ఎంతవరకు అయిందో. సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవ్వని చాపేస్తాను. ఫ్రై అయిందో లేదో మీకు చూపించలేదు కదా. ఇవ్వండి ఒక పీస్ తీసుకొని జస్ట్ గట్టిగా నొక్కితే ఏదైనా సెపరేట్ అయిపోద్ది, మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా అంటే అదిగోండి. చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇదంతా మనం సాల్ట్ వాటర్లో ముందు నానబెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోద్ది. ఈ ఫ్రైకనే కాదండి, ఏ కర్రీకైనా అదే చికెన్ కర్రీస్కి ముందు సాల్ట్ వాటర్లో కొంచెం నానబెట్టుకుని అనుకుంటే తొందరగా అయిపోద్ది. అయిపోయిందండి, ఇంకా మనం సర్వ్ చేసుకుందామండి. ఇంకా ఇవ్వనండి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, లెమన్ పెట్టుకున్నాను సైడ్కి. అలానే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి.
స్టవ్ ఆపేసాం కదా, మనం ఇందులోకి రసం కానీ పప్పు కానీ దేనికి వేసుకున్నా, లేకుంటే ఇలా డైరెక్ట్ స్నాక్లా కూడా తినేయచ్చండి. చాలా టేస్టీ టేస్టీ ఫ్రై, చిల్లీ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నేను సైడ్కి పప్పు చేశానండి దీనిలోకి, లేకుంటే పెప్పర్ రసం కానీ ఏ రసం అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి చిల్లీ చికెన్ ఫ్రై, గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అండి. అలానే సైడ్కి ఆనియన్స్ అండ్ లెమన్స్ కూడా కట్ చేసి పెట్టాను. ఇదిగోండి లెమన్స్, అలానే పైకి కొంచెం కొత్తిమీర. ఫైనల్లీ మన చిల్లీ చికెన్ ఫ్రై రెడీ అండి. అలాగే నేను చేసుకున్న విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఇప్పుడు తినను, కెమెరా స్విచ్ ఆఫ్ చేసినాక తింటాను. మీరైతే వెంటనే చికెన్ ఉంటే ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్స్లో పెట్టండి.